फ्रेंड्स हाय वेलकम बैक टू अवर चैनल कल्पना किचन व्लॉग्स अंदर बहुत चाल बहुत ना कमेंट बॉक्स शेयर सो रोज स्टार्ट व्लॉग आफ्टरनून व्लॉग अन्ट अं लार्ट बुड्डी हाय से हाय 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 बुड्डी तल्ली अंदर विशेसर बर्थडे की चला चला थैंक यू యాక్చువల్ గా నేను మార్నింగ్ నుండి బ్లాగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను అసలు అవలేదండి బయటికి వెళ్ళి వచ్చాను అన్నమాట మార్నింగే పోనన్న రాసుకోపో చదువుకోపో ఈ రోజు వచ్చేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ రోజు కొన్ని వీడియోస్ కూడా షూట్ చేయాల్సినవి ఉన్నాయి చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టినవి సో అందుకే ఇలా రెడీ అయ్యాను అన్నమాట ఇంకా లంచ్ లోకి వచ్చేస్తే వెజిటబుల్స్ అన్ని అయిపోయాయి యాక్చువల్ గా ఈ రోజు థర్స్డే అన్నమాట వెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ వీక్ వెళ్ళి తెచ్చాను కదా వెజిటబుల్స్ రాఘవ గారు రాగానే బయటికైతే వెళ్ళి తెచ్చుకోవాలి మీరేం చేస్తున్నారు లంచ్ రెసిపీస్ అని చెప్పండి నాతో కామెంట్స్ లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాతో కామెంట్స్ లో అయితే చెప్పండి చాలా మంది అక్క బిజీగా ఉన్నా కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు థాంక్యూ అంటున్నారు యాక్చువల్ గా నేను ఎంత వెయిల్ చేసుకొని ఎంత నానా ప్లీజ్ 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 సౌండ్ పెట్టకు ఎంత ఫ్రీ టైం తీసుకొని వీడియోస్ చేయాలి అనుకున్నా అస్సలు అవ్వట్లేదండి బ్లాగ్స్ అయితే అస్సలు అవ్వట్లేదు చూసారు కదా మొన్న ఆదిశర్ బర్త్డే బ్లాగ్ లో నేను అసలు ఏమీ మీతో షేర్ చేసుకోలేదు అంటే మాకు రెండు రోజులు ఎంత హడావిడిగా అంటే సాటర్డే అండ్ సండే టూ డేస్ ఫుల్ బిజీ అనమాట అంటే వండుకుంటున్నాం తింటున్నాం బయటకు వెళ్తున్నాం తిరుగుతున్నాం అన్నట్టే ఉందన్నమాట ఇంకా అలా నేను ఏమీ షూట్ చేయలేకపోయాను సో ఆ రోజు కవి వాళ్ళు మండే మార్నింగ్ వెళ్ళిపోయారు అదే రోజు నాకు ముందు రోజు పార్సిల్ వచ్చింది యాక్చువల్గా నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను ఏంటంటే నేను ఒక రింగ్ లైట్ విత్ స్టాండ్ అనేది ఒకటి బుక్ చేశాను సో అదైతే వచ్చేసింది అది మీ ముందే అన్బాక్సింగ్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను యాక్చువల్గా అది ఆ రోజు షూట్ చేశాను బట్ ఇందులో యాడ్ చేస్తున్నాను అది ఎలా ఉంది ఎలా వచ్చింది అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలి అని అస్సలు అవ్వలేదు మీకు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఏమైనా కావాలంటే తీసేసుకోవచ్చు ఓకే చూసేద్దాము ఎలా ఉంది అనేది యాక్చువల్గా నేను మొత్తం కూడా ఫిక్స్ చేసి పెట్టేశాను అన్నమాట చూడండి మా ఇంట్లో ఎలా ఉందో లైట్స్ వేస్తేనే తప్ప అన్నట్టుగా ఉంది యాక్చువల్గా నేను మొన్న డీమార్ట్కి వెళ్ళేసి వచ్చాను కదా డీమార్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సరుకులు అన్నీ కూడా ఇక్కడే పెట్టేశాను అండ్ చిమ్నీ ఉంది అక్కడ చిమ్నీ ఏంటంటే వాళ్ళు కొత్తింటి దగ్గర జస్ట్ ఇన్స్టాలేషన్కి వచ్చి వెళ్ళారు కానీ డెమో అయితే ఇవ్వలేదు ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఫిట్ చేయలేదు అది మళ్ళీ ఫిట్ చేయించాలి అండ్ అలాగే ప్యూరిఫైయర్ కూడా ఫిట్ చేయించేసేయాలి తీసుకొని అయితే పెట్టాను కానీ అందుకు అవన్నీ అక్కడే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి అద్విత కౌశిక్ అందరూ కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు యాక్చువల్గా మండే రోజు వీళ్ళకి క్లాసెస్ ఉంటాయి నేను ఇంకా అప్పటికింకా బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి బ్రెడ్ ఉంది జామ్ ఉంది హర్షిస్ ఉంది ఏదైనా ఒకటి పెట్టేసుకొని తినేయండి అని చెప్పాను మళ్ళీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి కదా అసలే ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి అందుకని ఇంకా వాళ్ళని అక్కడ తినేయమని చెప్పేసి మేము తర్వాత ఉప్మా అవి చేసుకొని తినేసాము ఇది వచ్చేసి చెప్పాను కదా రింగ్ లైట్ ఆర్డర్ చేశాను అని చెప్పి చాలా బాగుందండి నాకైతే నచ్చింది మంచి స్టాండర్డ్గా కూడా ఉంది అనిపించింది అన్నమాట సో దీన్ని మీ ముందు అన్బాక్సింగ్ చేసేద్దామని చెప్పేసి పెట్టాను ఇక్కడ సో కవిత ఏమో ఓపెన్ చేస్తుంది నేనేమో షూట్ చేస్తున్నాను అన్నమాట ఇది ఏంటంటే చాలా బాగా ప్యాక్ చేశారండి అంటే మనకి బ్రేక్ అవుతుందేమో లేదంటే ఎలా వస్తుందో డ్యామేజ్ పీస్ వస్తుందా అని చాలా భయపడ్డాను ఎందుకంటే డెలికేట్ కదా ఇలాంటివి సో వీటిని అయితే చాలా చక్కగా ప్యాక్ చేసేసి ఇలా పంపించారు మాకు ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది అన్నమాట మిడిల్లో వచ్చేసి రింగ్ లైట్ ఇచ్చారు అండ్ సైడ్స్లో వచ్చేసి అది స్టాండ్ ఇచ్చారనమాట అద్విత చాలా ట్రై చేస్తుంది అది తీయడానికి కానీ బాబోయ్ చాలా చాలా స్టిఫ్గా ప్యాక్ చేశారనమాట సో ఇది వచ్చేసి రింగ్ లైట్ ఏంటంటే నేను ఏమనుకున్నాను యాక్చువల్గా ఇది ఛార్జింగ్ పెట్టాలేమో అలా అనుకున్నాను మనం యూజ్ చేసేటప్పుడు కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది రింగ్ లైట్ చూసేద్దాము తర్వాత నేను ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నాను అనేది మీతో రింగ్ లైట్ వచ్చింది అండ్ ఈ రింగ్ లైట్ వచ్చేసి మనకు యాక్చువల్గా కనెక్టర్ ఉంటుంది కదా దానికి యాడ్ చేసేసి లైట్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది బట్ ఏంటంటే ఇక్కడ మనకి స్టాండ్ కూడా చాలా హైట్లో వస్తుందండి చాలా హైట్ వరకు వచ్చేస్తుంది సో ఈ రింగ్ లైట్ని నేను ఆన్ చేసి చూపిస్తాను ఓకే చాలా చాలా బాగుంది అండ్ చాలా యూజ్ కూడా అవుతుంది
చూడండి ఒకసారి నేను ఇక్కడ మిర్రర్ లో చూపిస్తున్నాను చాలా బాగా యూస్ అవుతుందన్నమాట మనకి రీల్స్ కోసం వీడియోస్ చేసుకోవడం కోసం కానీ ఏదైనా క్లారిటీగా కనబడాలి అనుకున్నా కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట సో కాస్ట్ కూడా నాకు రీజనబుల్ ఏ అనిపించింది సో ఇదన్నమాట మనకు 2-3 షేడ్స్ లో లైట్ అనేది ఆన్ అవుతుందండి సో ఇలా 2-3 షేడ్స్ అయితే వస్తూ ఉంటుందన్నమాట లైట్ డార్క్ ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ అలా కూడా షేడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా సెట్ చేసుకోవచ్చు సో మొత్తానికైతే ఇది రింగ్ లైట్ అయితే మనం లంచ్ లోకి నేను టొమాటోస్ ఉన్నాయి టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ రైస్ ప్రిపరేషన్ అయితే ఒకసారి చూసి వచ్చేసేయండి టొమాటో రైస్ కోసం నేనైతే ముందుగానే రైస్ చేసి పెట్టేశానండి అంటే మామూలుగా కర్రీస్ పప్పో ఏదో చేసుకుంటాం కదా అలా అని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను ఇక్కడ ఏంటంటే రైస్ చల్లారబెట్టేసి ఇక్కడ పెద్ద కడాయి అయితే తీసేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేశాను అవి కాస్త అలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి దీనికి చిన్నగానే కట్ చేయాలి అని ఏం లేదు మన ఇష్టము ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ చేసి వేశాను అన్నమాట ఏంటంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రైస్లో తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసేసాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేసేసుకోండి ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అసలు యాడ్ చేయనండి డైరెక్ట్ టొమాటోస్ వేసేస్తాను ఏంటంటే మనకు టొమాటో ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియాలి అప్పుడే కదా టమాటా రైస్ అవుతుంది సో ఇక్కడ నేనైతే మంచిగా ఎర్రగా పండిన టమాటాలని తీసేసుకున్నాను ఒక 4-5 వరకు తర్వాత దీన్ని చక్కగా మగ్గించేసుకుంటున్నాను మీకు ఒకవేళ పీల్స్ అనేవి టమాటావి కనబడకూడదు అసలు టమాటా తినరు అనుకుంటే చాలా చిన్నగా అయితే చాప్ చేసేసి వేసేసుకోవచ్చు అవి కూడా మగ్గిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేసాను ఏంటంటే మనకి ఇక్కడ టొమాటో కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లు బాగుంటాయి కదా తర్వాత వచ్చేసి నేను ధనియాల పొడి వేశాను ఇది ఇంట్లోనే తయారు చేసిందండి ఎక్కువగా అయితే ఆల్మోస్ట్ బయటది తేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా అంతా కూడా కలిసిపోయిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న రైస్ ఉంది కదా నేనైతే దీన్ని ఒక 5 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను అంటే కొంచెం టొమాటో రైస్ తినేసి కొంచెం పెరగన్నం తింటే సరిపోతుంది అని చెప్పి కొంచెం వైట్ రైస్ పక్కన పెట్టి మిగిలిందంతా కూడా టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది రైస్కి అంతా కూడా పట్టేసేయాలన్నమాట మన మసాలా ఇదంతా కూడా పట్టిన తర్వాత కాస్త వేడివేడిగా ఉన్నప్పుడే పైన నుంచి కొంచెం కొత్తిమీర అది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి కొంతమంది పల్లీలు పొడి కూడా వేస్తారండి పల్లీలు ఫ్రై చేసి దాన్ని కొంచెం కచ్చపచ్చగా పొడి చేసేసుకొని వేసుకొని తింటారు నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా ఇంకా మా లంచ్ వచ్చేసి ఈరోజు టొమాటో రైస్ దీనికి బాయిల్డ్ ఎగ్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనేం చేయలేదు కానీ చెప్తున్నాను అన్నమాట ఇంకా తర్వాత లంచ్ ఆఫ్టర్ కొంచెం పనులు ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవడము మళ్ళీ బయటికి వెళ్ళేసి వచ్చాము అయితే బయటికి వెళ్ళి వచ్చాము కాబట్టి లేట్ అయిందని చెప్పేసి టీ తాగలేదు బట్ ఆకలి అయితే వేస్తుంది ఇంకా నేనేం చేశానంటే యాపిల్స్ ఉన్నాయి కదా కట్ చేసుకొని తిందామని చెప్పి యాపిల్స్ తింటున్నాను నైట్కి వచ్చేసి నేను బీన్స్ కర్రీ చపాతీ చేయాలి అనుకున్నాను రైస్ అయితే ఎలాగో టొమాటోస్ అయిపోయింది సో అందరం కూడా చపాతీ తినేద్దాంలే ఈరోజు అని చెప్పి బీన్స్ ఉంటే కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఏదో కామెడీ కన్వర్సేషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట బీన్స్ వచ్చేసి ఇవి యాక్చువల్గా ఇవి తీసుకొచ్చి కూడా ఒక 4-5 డేస్ అయిపోతుంది రోజు అనుకుంటున్నాను చేయాలి చేయాలి అని అవ్వలేదు సో కళ్యాణ్ అయితే బీన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టింది ఇలా 2-2 కట్ చేస్తే అసలు అవి ఎప్పటికి అవ్వాలి అని చెప్పి కొంచెం ఒక 4-5 అలా పెట్టుకొని చెయ్యి అంటే అలా చేస్తుంది అన్నమాట నేనేమో ఇంకా మళ్ళీ చపాతీ పిండి కలపడము ఇవన్నీ చేసుకుంటున్నాను గబగబా పని చేసేసుకొని మళ్ళీ ఇంకా చిన్న వీడియో క్లిప్పింగ్ ఉంది కదా అని చెప్పి చేసుకుంటున్నాను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను బీన్స్ కోసము అన్నీ సిద్ధం చేసేసుకొని ఇంకా నేను కుక్కర్ అయితే పెట్టుకున్నానండి నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను మీకు గోకరికాయ చిక్కుడుకాయ బీన్స్ ఇలాంటివన్నీ నేను కుక్కర్లోనే వండేస్తాను సో ఇంకా కుక్కర్ పెట్టేసి మనకు సరిపడా ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేసాను అవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి ఇందులో ఒక 2 పండుగా ఉన్నాయి కూడా పడిపోయాయి అందుకే కలర్ అలా కనపడుతుంది చెప్పాను కదా వెజిటబుల్స్కి వెళ్ళాలి అని అసలు వెళ్ళలేదు తెలుసా ఇంకా ఇంట్లో ఉన్నాయే వేసానమాట తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు మాత్రం అసలు మిస్ అవ్వనండి బాగా ఎక్కువ తింటాము తర్వాత ఇందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత
బీన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటినీ వేసేసానమాట. ఆ తర్వాత ఇంకా దాన్ని చక్కగా కలిపేసుకొని, కొంచెం ఎక్కువే ఉన్నాయి బీన్స్, బట్ అందరికీ అయితే సరిపోయింది. ఇలాంటి కర్రీస్ అయితే ఎక్కువ తినాలండి, చాలా మంచిది హెల్త్కి. కొంచెం కట్ చేసుకోవడానికి దానికి టైం పడుతుంది కానీ హెల్త్కి అయితే మంచిది కదా. ఇలా మూత పెట్టేసి ఇంకా ఒక 5 మినిట్స్ అలా మగ్గించేసాను. ఇలా మగ్గించే తర్వాత మనకి ఇంకా తొందరగా అయిపోతుంది అన్నమాట కర్రీ. ఈ టైంలోనే నేను ఇంకా సాల్ట్, కారము ఇవన్నీ వేసేసుకొని ఒక 2 టమాటోస్ అయితే వేసుకుంటాను. మీడియం సైజ్ ఉంటేనేమో 2 వేస్తాను, లేదు కొంచెం పెద్ద సైజ్ ఉంటే 1 సరిపోతుంది. మనకి ఎంతసేపు ఉన్న గ్రేవీ కోసమే అండి. తర్వాత ఇలా టమాటా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చూసుకొని ఆ తర్వాత మనకు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు ఈ కర్రీకి, జస్ట్ ఏంటంటే కొంచెం గ్రేవీ కోసం అనమాట, అంతే. వాటర్ వేసేసి ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి విజిల్ ఇప్పించడమే. చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒకవేళ మీరు బీన్స్ ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారనుకోండి, అందులో ఒక 2 పొటాటోస్ వేసేసుకోండి, ఏం చక్క తినేస్తారు. చపాతీకి కాంబినేషన్ వచ్చేసి బీన్స్ కర్రీ అనమాట. అండ్ విజిల్ పెట్టాను కదా, 2 విజిల్స్ ఇవ్వండి. విజిల్ వచ్చేసిన తర్వాత ఇంకా నేను లిడ్ అయితే ఓపెన్ చేశాను అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలో మీరు ఇంకా ధనియాల పొడి, కొత్తిమీర అవి వేసుకోవచ్చు. కొంతమంది ఇష్టం ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు. సో ఎమ్మె ఎమ్మెగా ఉండే బీన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అండ్ హెల్దీ ఆల్సో. మా నైట్ డిన్నర్ వచ్చేసి ఇదండి. తర్వాత నేను డీమార్ట్లో కొంచెం కిచెన్లోకి సరిపడా వస్తువులు అయితే తీసుకున్నాను, అవేంటో చూసేద్దాం. ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రాగా డీమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే నాకు ఈ టబ్ చాలా యూజ్ అవుతుంది అనిపించింది. ప్రెజెంట్ అయితే 1 తీసుకున్నాను, త్వరలో ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కువ నేను కిచెన్ కోసమే తీసుకున్న ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇదైతే తెలుసు కదా ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి స్టోరేజ్వి చాలా యూజ్ అవుతాయి మనకి, కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ లేదంటే ఎలా అయినా ఫ్రిడ్జ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్, ఫుడ్ కలర్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసి చక్కగా పెట్టేసుకోవచ్చు. స్పేస్ కూడా ఆక్యుపై చేయదు, తక్కువ స్పేస్ లో ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట చిన్న చిన్నవి. సో ఇదొకటి తీసుకున్నాను, దీని ఎంఆర్పి వచ్చేసి 100 ఉంది, 79 రూపీస్కి వచ్చింది అనమాట. ఇది బాగా యూజ్ అవుతుంది, ఎక్కువ నేను లైట్ కలర్స్ లోనే తీసుకున్నాను. అండ్ ఇవైతే తెలుసు కదా మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి, ఎక్కడైనా గోడలకి మేకలు అవి కొట్టలేం కదా కిచెన్ లో కానీ, 2 కేజీ వెయిట్ ని కూడా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇది ఎంఆర్పి వచ్చేసి 110 రూపీస్ ఉంది, మనకైతే 99 రూపీస్కి వచ్చింది అనమాట. నాకు ఈ గ్లాసెస్ చాలా బాగా నచ్చాయి, మజ్జిగ అవి తాగడానికి కానీ లేదంటే ఇద్దరు పిల్లల కోసం 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ తీసుకోలేదు, ఇంట్లో చాలా ఉన్నాయి కదా ఎందుకులే అన్నట్టుగా. ఇవి 2 వాళ్ళకి బాగుంటాయి అనేసి వాళ్ళిద్దరి కోసం తీసుకున్నా. ఇది వచ్చేసి ఈచ్ వన్ 79 ఉందండి ఎంఆర్పి, 59 రూపీస్కి వచ్చింది. బౌల్స్ కూడా చాలా బాగున్నాయి, ఈ షేప్ లో చిన్న చిన్న బౌల్స్ మనం స్వీట్స్ అవి సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి కిచెన్ లో కబోర్డ్స్ డ్రాస్ లో కానీ లేదంటే షెల్ఫ్స్ లలో కానీ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నార్మల్ పేపర్వి న్యూస్ పేపర్ లాంటివి వేసుకుంటే ఏంటంటే క్లీన్ చేసిన బౌల్స్ అన్ని అందులో స్టోర్ చేస్తే పేపర్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. స్మెల్ రావడం, తడి వల్ల మళ్ళీ పురుగులు అలాంటివన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది టేబుల్ రన్నర్ అంట, టేబుల్ పైన కూడా వేసుకోవచ్చు అంట. నేనైతే కిచెన్ కోసమే ఎస్పెషల్లీ తీసుకున్నాను, ఇది 1 తీసుకున్నా. అవసరము ఇంకా యూజ్ అవుతుంది అనుకుంటే ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుంటాను. ఇవన్నీ మనకు ఆన్లైన్ లో కూడా దొరికిపోతాయి కానీ మనం వెళ్ళినప్పుడు కంట పడ్డప్పుడు అవసరం అనుకున్నప్పుడు వెంటనే తీసేసుకోవాలి. ఆన్లైన్ లో అంటే మళ్ళీ మనం ఎప్పుడు బుక్ చేసుకుంటామో అవి ఎప్పుడు వస్తాయో అలా అనమాట. సో నాకేంటంటే ఎక్కువగా కనబడింది అంటే తెచ్చేసుకుంటాను అనమాట. 135 రూపీస్ ఉందండి యాక్చువల్ ప్రైస్, ఇదైతే 119 120 రూపీస్కి వచ్చింది అనమాట. ఇది ఒక సెట్ తీసుకున్నా. మన దగ్గర ఆల్రెడీ చట్నీస్ కి కర్రీస్ కి సర్వ్ చేసుకోవడానికి స్పూన్స్ అవి ఉంటాయి, కానీ ఇదంతా ఒక సెట్ లాగా వచ్చింది. నేను నార్మల్ గానే నేను ఈ టీ స్పూన్స్ ఒక డజన్ అలా తీసుకోవాలి అనుకున్నాను, కొత్తవి బాగా యూజ్ అవుతా ఉంటాయి కదా మనకి కిచెన్ లో. అండ్ ఈ ఫోర్క్ కూడా చాలా బాగుంది, మంచిగుంది, స్టీల్ అయితే అంత నార్మల్ గా లేదు, బాగుంది స్టాండర్డ్ గా. తర్వాత ఇవన్నీ కూడా ఒక 1/2 డజన్ లా వచ్చాయి అనమాట. ఈ నార్మల్ స్పూన్స్ వచ్చేసి 1/2 డజన్,
ఫోర్ కు హాఫ్ డజన్ వచ్చింది. ఈ స్పూన్ అయితే హాఫ్ డజన్ వచ్చాయి. అండ్ ఈ పెద్ద సైజ్ స్పూన్ ఏంటంటే మనకి సర్వింగ్ కి కూడా యూజ్ అవుతాయి. ఇవైతే రెండు వచ్చాయి అన్నమాట. మొత్తం కూడా ఇలా సెట్ లాగా వచ్చింది. ఈ సెట్ ప్రైస్ ఏంటంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 350 రూపీస్ ఉందండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ ఉంది. మనకి 199 కి వచ్చింది అన్నమాట. అంటే 200 రూపీస్, 150 రూపీస్ తగ్గింది. ఇది బెటర్ అనిపించింది. అండ్ ఇంకొకటి కూడా తీసుకుందాం అనుకున్నా ఇలాంటిది, కానీ ఉన్నాయి కదా స్పూన్స్ అవి, ఇది ఒకటి చాలే అనిపించి ఇది ఒకటి తీసేసుకున్నా. ఇదైతే బెటర్. మనకి కిచెన్ లో ఎన్ని సామాన్లు ఉన్నా ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇదేంటో తెలుసా, నైఫ్. పెద్ద సైజ్, చాలా పెద్దగా ఉంది, మస్తు షార్ప్ కూడా ఉంటది. ఇది చెప్పులు వాడతారని చెప్పు షెఫ్లు వాడతారని చెప్పమంటున్నాడు ఆదిశ. అయితే నాకేంటంటే ఎప్పుడైనా ఫిష్ పీసెస్, ఫిష్ తెచ్చుకుంటాం కదా బయట నుంచి, ఫిష్ పీసెస్ చాలా పెద్ద పెద్ద స్లైసెస్ లో కట్ చేస్తున్నారు, సన్నగా కట్ చేయట్లేరు. కొన్ని పీసెస్ ఏంటంటే మనకి ఫ్రైకి యూజ్లెస్ అనమాట. అంటే లావుగా ఉందనుకోండి ఆ ముక్క సరిగ్గా ఉడకదు. రీసెంట్ గా నాకు ఇదే జరిగింది. ఇంత ఇంత పెద్ద పీసెస్ ఇచ్చారు, దాన్ని చక్కగా కట్ చేయాలన్నా కూడా రాదనమాట. ఇదైతే సూపర్ ఉంది, అసలు మస్తు యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి చికెన్ పీసెస్ కానీ పెద్దగా వచ్చినా మనం హాఫ్ గా చేయాలి అనుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనం ఏంటంటే సొరకాయ అవి పెద్దగా ఉంటాయి కదా, వాటిని ఏంటంటే చిన్న చిన్న నైఫ్స్ తో కూడా కట్ చేయొచ్చు. మనం ఇన్నాళ్ళు చేసింది కూడా అదే, కానీ ఇలాంటిది ఉంటే మటుకు పని ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది అనిపించింది. సో ఇది మాత్రం మిస్ అవ్వకుండా తీసేసుకున్నాను. రాఘవ గారిని కూడా తీసుకుంటారన్నట, తీసుకో అన్నారు. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 249, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 280 అన్నమాట. సూపర్ గా యూజ్ అవుతుంది. ఇది సెట్ కూడా తీసుకున్నాను, నైఫ్ సెట్. ఇది పిజియన్ కంపెనీ అన్నమాట. నైఫ్స్ అయితే బాగున్నాయి, ఇవైతే తీసేసుకున్నా. ఎక్కువ మనకు కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ అన్ని ఈవెన్ గా చక్కగా కట్ అవ్వాలని ఇష్టం ఉంటది అనమాట. అవి ఎంత ఈవెన్ గా కట్ అవుతాయో మన కర్రీ కూడా అంత టేస్ట్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఇలాంటి నైఫ్స్ ఎక్కువ ఎంచుకుంటాను. ఇంకొకటి ఏంటంటే అవి కొద్ది రోజులకే మనం ఎక్కువ వాడతా ఉంటాం కదా. నైఫ్ లేకపోతే అసలు మనం వెజిటబుల్స్ కట్టింగ్ అనేది కాదు కదా. అదేంటంటే తొందరగా మొద్దు బారిపోయి షార్ప్ గా కట్ అవ్వదు అనమాట, షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. అందుకని నేను ఎక్కువ నైఫ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇది వచ్చేసి బటర్ నైఫ్ అంట. ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు డిమార్ట్ లో, ఫస్ట్ టైం చూసాను మొన్ననే వెళ్ళినప్పుడు. ఇది ఒకటి బటర్ నైఫ్ లాగా మాత్రమే కాకుండా బటర్ డైలీ యూజ్ చేయకపోయినా ఎప్పుడైనా మనం కేక్ కటింగ్ అవి చేస్తూ ఉంటాం కదా, దీంతో సర్వ్ చేసుకోవడానికంటే కింద నుంచి లేయర్ తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది. చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ మందంగా కూడా ఉంది. స్టీల్ చాలా బాగుంది, మెయిన్ నార్మల్ గా లేదు. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 79, మనకి 49 రూపీస్ కే వచ్చింది. ఇంకొకటి బాగుంది అనమాట. ఓకే, మంచి మంచిగా ఉన్న ప్రొడక్ట్స్ ని నేను ఎంచుకొని మరీ తెచ్చుకున్నాను. ఇంకొకటి మర్చిపోయాను, లాస్ట్ వన్ అనమాట. ఇది హ్యాండ్ వాష్ కి యూజ్ చేయొచ్చు, లేదంటే మన శానిటైజర్స్ అవి బాగా యూజ్ చేస్తున్నాం కదా, దానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మంచి ప్యాకింగ్ లో ఇచ్చారు, సూపర్ అనిపించింది నాకు ఈ కలర్. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూసండి మాటలో, ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలేదు. నేను ఎవ్రీ మంత్ వెళ్తా ఉంటా కదా. ఎంత బాగుంది చూడండి కలర్, కానీ లైట్ వెయిట్ ఉంది. సీజన్ వింటర్ సీజన్ రాబోతుంది కదా, ఇందులో లోషన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా, ఇందులో స్టోర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. ఇది యాష్ అండ్ ఇలా స్టీల్ కలర్ లో వచ్చింది అనమాట, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఇందులో స్టోర్ చేసేసి పెట్టేసుకోవడమే. ఇంకా ఇది ప్రైస్ కూడా చాలా తక్కువే ఉందండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 189, మనకి 99 రూపీస్ కే వచ్చింది. ఇది ఇంకొకటి కూడా తీసుకుందాం అనుకున్నా, ప్రెజెంట్ అయితే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవి ఇంకా వుడ్ కలర్ లో ఉండింది, ఒకటి వుడ్ కలర్ లో ఉంది అండ్ ఇది యాష్ కలర్ లో కూడా ఉండింది. నేను 2 కలర్స్ అయితే తీసుకోవాలి, కానీ ఇది ఒకటి సింగిల్ వన్ అయితే తీసుకున్నా, ఇంకొకటి తీసుకుంటాను. ఓకే, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేస్తే టబ్ అనమాట. ఇది మనకి కిచెన్ లో యూజ్ అవుతుంది స్టోరేజ్ కి. అండ్ ఇందులో ఇది ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ లో కావచ్చు, కిచెన్ లో కావచ్చు, అండ్ అల్మారాస్ లో మనకి చిన్న చిన్న మంచి వర్క్ బ్లౌజెస్ కానీ లేదంటే పిల్లల కోసం ఇన్నోవేస్ కానీ ఇందులో చక్కగా సెట్ చేసి షెల్ఫ్ లో అలా పెట్టేసుకోవచ్చు. మనం ఏం చేస్తూ ఉంటామంటే
షెల్ఫ్ లో పిల్లలవి టీషర్ట్స్ షార్ట్స్ ఇన్నర్స్ అన్ని అలా పెడతా ఉంటాం కదా, కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే అన్ని కలిసిపోతా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి హడావిడిలో అవుతా ఉంటది కదా, పిల్లలకు స్కూల్ టైం అవుతుందని ఎక్కడికైనా వెళ్తున్నామని లేదంటే ఏం చేస్తామంటే గబగబా పెట్టేసుకుంటాము. సో ఇలాంటి టబ్ లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ పెట్టినవి ఇక్కడే ఉంటాయి, ఇక్కడ పెట్టినవి ఇక్కడే ఉంటాయి, ఒకవేళ కలిసిపోయినా ఇందులోనే ఉంటాయి అన్నమాట, అక్కడిక్కడ అయిపోవు. సో అలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక టిప్ లా అనుకోండి, ఇది కిచెన్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న మనకి ఏమైనా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి, గ్లాస్ జార్స్ ఉంటాయి, అవి అక్కడిక్కడ కదలకుండా పట్టుకోవడానికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్, 110, మనకి ఇది 99 రూపీస్కి వచ్చింది. కలర్ కూడా బాగుందనమాట. సో ఇంతవరకు అయితే నేను కిచెన్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఇష్టంతో కావాలని మరి తెచ్చుకున్నవి. ఇంకా కొన్ని కర్టెన్స్ డోర్ మ్యాట్స్ అన్ని తీసుకున్నా కానీ నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదండి, అవి ఇంకా తర్వాత ఇంకెప్పుడైనా చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంగ్తి అయిపోతుంది. ఇంకా కామన్గా ఏముంటుంది కర్టెన్స్ అవి అనమాట. సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది. ఇప్పుడు టైం వచ్చేసి 8:39 అవుతుంది, డిన్నర్ కూడా అయిపోయే టైం అనమాట. సో ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అండి, సింపుల్ చిన్ని బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, కల్పన కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.